సార్ ఎందుకు సార్ ఇది ఏంటి సార్ ఇంటెన్షన్ ఏంటి సార్ ఇది చేయడానికి ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటి సార్ సార్ హెల్త్ కండిషన్ కోసం నేచురల్ అవును సార్ అంటే ఇప్పుడు రెగ్యులర్ చేస్తారా లేదంటే వన్ ఇయర్ త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి సార్ షోల్డర్ షోల్డర్ ఫార్వర్డ్ రొటేషన్ మోచేతులు తల్లిగట్టు ముందర తీసుకోండి టాప్ టు బాటమ్ విశ్రాంతి రెండు చేతులు ముందర తాపండి ముందర తిప్పండి రెండు చేతులు నెక్స్ట్ లీడర్ కాలు కలపండి హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్ డాక్టర్ సాబ్ ఏమని చెప్తారా డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ నడు మీద చేతులు పెట్టి ఆగు డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ చెప్తారు చెప్పనా అర్థం కాక ఎంత తినాలి ఎంత ఆపాలి అనేది అర్థం కాక రోగాల పాలవుతున్నాం మనం ఒకసారి గమనిస్తే మన ఋషులు మునులు అడవిలో ఉన్నారు పేద అడవులలో ఉన్నారు వాళ్ళు వాళ్లకు అందుబాటులో ఉన్న విషయాలను మాత్రమే ఆకులు అలములు పండ్లు మాత్రమే తిన్నారు కావలసిన ఎనర్జీని బాడీలో ఉండే ఒరిజినల్ ఎనర్జీని వాడుకున్నారు ఆ ఒరిజినల్ ఎనర్జీని వాడుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాల వరకు రోగాలు లేకుండా బతికినారు మనము కొంచెం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువైపోయి ఫుడ్ని ప్రాసెస్ చేసి కొంచెం స్మూత్గా తయారు చేసి ప్రకృతిలో దేవుడిచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తినకుండా దాన్ని మాడిఫై చేసి దాన్ని మార్పులు చేసి అది తిని అనారోగ్యం పాలవుతున్నాము సింపుల్ విషయం ఇది ఒక్కటే అనారోగ్యానికి మూలం భగవంతుడిచ్చింది దేవుడిచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా తినగలిగితే ఏ రోగం రాదు ఛాలెంజెస్ దేవుడిచ్చింది యాజ్ చాలా టఫ్ ఇది ఈ మాట చాలా టఫ్ దేవుడిచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా తినాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెడ్ తినకూడదు ప్రాసెస్ చేసింది అది తినకూడదు రెడీగా ఉండేది ఏదైనా మంచిది కాదు ఆరోగ్యానికి ప్యాక్ చేసి రెడీగా ఉన్నది అని అంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యాచురల్ ఫుడ్ను డైజెస్ట్ చేసుకునే శక్తి కూడా జనాలలో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మనం ప్రాసెస్డ్కి అలవాటు పడిపోయినాం. కాబట్టి శరీరాన్ని, మీ శరీరాన్ని కొంచెం గమనించండి. ఏం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో కొంచెం గమనిస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. రెస్ట్ ఇస్తే చాలు, కాస్త రెస్ట్ ఇస్తే చాలు, శరీరంలో బోల్డ్ అంత ఎనర్జీ ఉంది, తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. ఇట్లాంటి నేచురల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే చాలు, శరీరం తనని తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. మట్టి చికిత్సలో శరీరానికి మట్టి అంత అప్లై చేసినాం కదా, శరీరంలో ఉన్న వేడి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మట్టిలో ఉండే కొన్ని రకాల మూలకాలు శరీరానికి అందుతవి. ఇప్పుడు శరీరము తనను తాను రిపేర్ చేసుకుంటుంది, జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది, శరీరం పనితీరు, రక్త ప్రసరణ పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, నిద్ర వస్తుంది. అసలు మట్టి తలకు రాసుకోవడం వలన స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే బోల్డ్ అని విషయాలు తగ్గినట్టే, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ పోయినట్టే శరీరంలో వచ్చి. ఈ విధంగా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటికీ దగ్గరగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, గురువులు చెప్పినట్టు వినండి, మీరు చక్కగా ఉంటారు. బీపీ, షుగర్, గుండెపోటు ఇవే కదా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నవి. బీపీ, షుగర్, గుండెపోటు వీటికి చాలా సింపుల్గా ట్రీట్మెంట్లు ఉన్నాయి, చాలా సింపుల్గా, న్యాచురల్గా, చాలా ఈజీగా. విషయం అర్థం కాక భయపడుతున్నాము, అనవసరమైన ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నాము. ఏ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, గుండెపోటుకు కానీ, షుగర్కు కానీ డాక్టర్స్ స్టార్టింగ్ డోస్ ఇస్తారు. స్టార్టింగ్ డోస్ అని అంటే ఒక 10 రోజులు 15 రోజులు చూద్దాము. ఎప్పుడే కానీ ఏ డాక్టరే కానీ బీపీ టాబ్లెట్ కానీ, షుగర్ టాబ్లెట్ కానీ, చలో ఇది నీకు కన్ఫర్మ్ నువ్వు వాడుకోకపో అని ఇయ్యరు, స్టార్టింగ్ డోస్ అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, టాబ్లెట్ వేసుకుంటున్నాము, నార్మల్గా ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నాము, నార్మల్, టాబ్లెట్ వేసుకుంటేనే నార్మల్గా ఉన్నది, మానేస్తే నార్మల్గా లేదు. టాబ్లెట్ వేసుకుంటున్నాం, తింటున్నాం, టాబ్లెట్ వేసుకుంటున్నాం, స్ట్రెస్ తీసుకుంటున్నాము, టాబ్లెట్ వేసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండట్లేదు, కాబట్టి ఆ టాబ్లెట్ కంటిన్యూ అయిపోతుంది. టాబ్లెట్ మానాలి అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి. టాబ్లెట్ ఒక మనిషి బీపీ వచ్చిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత, గుండె ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఇంకా ఈ హెల్త్ సమస్యలు వచ్చిన తర్వాత టాబ్లెట్ లేకుండా బతకొచ్చా? బీపీ టాబ్లెట్ని కానీ, షుగర్ టాబ్లెట్ని కానీ కంప్లీట్గా మానేయొచ్చా? 100% మానేయచ్చు, 100% మానేయచ్చు. కానీ దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోము. కాబట్టి మనం ఏంటంటే సొసైటీలో ఉంటున్నాం, కమ్యూనిటీలో ఉంటున్నాం, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, ఈ మంచి చెడు అన్నీ ఉంటాయి, అందరితో పాటు అన్ని రకాల ఫుడ్ తీసుకుంటాం. కాబట్టి ఈ సరే ఈ టాబ్లెట్ నన్ను అక్కడికి ఆపుతామా, మనం మన ఇష్టం ఉన్నట్టు తింటుంటాం, టాబ్లెట్ పెరుగుతూ ఉంటాం. ఒక టాబ్లెట్ 2 అయితే 2 పోయి 4 అయితే 4 పోయి 10 అయితే కేవలం మన నిర్లక్ష్యం. 110% మన గురించి, మనకు టైం లేదు అని మొద్దుతాను. ఇవే ఈ చిన్న చిన్న విషయాల వల్లనే మనం అనారోగ్యం పాలవుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి అనడం అనుకునే వాళ్ళకి 100% బీపీ టాబ్లెట్ అవసరం లేకుండా బతకొచ్చు, షుగర్ టాబ్లెట్ వేసుకోకుండా బతకొచ్చు. కండిషన్స్ అప్లై, షుగర్ టాబ్లెట్ కానీ బీపీ టాబ్లెట్ కానీ వదిలేయాలి అని అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి, షుగర్ టాబ్లెట్ ఒక 15 వాడిన తర్వాత మానొచ్చా అని అంటే అది బాడీలో అడాప్ట్ అయిపోయి, బాడీకి అలవాటు అయిపోయి, 3 నెలలు లేదా 6 నెలలు కంటిన్యూస్గా వాడిన ఏ గోళీ అయినా సరే శరీరానికి అలవాటు అయిపోతుంది. అది మానాలి అని అంటే యజ్ఞం చేయాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మందు లేకుండా బతకడానికి అవకాశం ఉంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు లార్జ్ ఇంటెస్టైన్ యొక్క హెల్తే మన హెల్త్. పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉన్నది అని అంటే ఎన్నో రోగాలకు మనం దూరంగా ఉన్నట్టు లెక్క. పెద్ద ప్రేగు క్లీన్గా లేదు అని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు. కేవలం మన నిర్లక్ష్యం. 110% మన గురించి, మనకు టైం లేదు. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క హెల్తే మన హెల్త్. పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉన్నది అని అంటే ఎన్నో రోగాలకు మనం దూరంగా ఉన్నట్టు లెక్క.
పెద్ద ప్రేగు క్లీన్ గా లేదు అని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు. ఈ సరే ఈ టాబ్లెట్ నన్ను అక్కడికి ఆపుతామా, మనం మన ఇష్టం ఉన్నట్టు తింటుంటాం, టాబ్లెట్ పెరుగుతూ ఉంటాం. ఒక టాబ్లెట్ రెండు అయితే 2/4 అయితే 4/10 అయితే.